ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం అంధకారం లేకపోతుందని తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే చంద్రబాబు గారు చెప్పిన మాట సరిపోదు అన్నారు, బీజేపీ చెప్పిన మాట సరిపోదు అన్నారు. ఆ రోజు బీజేపీ ఏమో ప్రత్యేక హోదా అంటే, ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ కేబినెట్ లో మంత్రులు చేశారు, మంత్రివర్గంలో భాగమయ్యారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్కటి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు. తీరా ఎన్నికలు వచ్చాయి, జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారైనా నిలబడ్డారా, మాట్లాడారా, బీజేపీని నిలదీశారా, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఒక్కసారంటే ఒక్కసారైనా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు? ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. జగనన్న గారే కాదు, చంద్రబాబు గారు కూడా, ఇద్దరు దొందు దొందే, దొందు దొందే. ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ, ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి, బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ కూడా లేడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది బీజేపీ పార్టీ. ఎలా సాధ్యమైంది ఇది? ఎలా సాధ్యమైంది ఇది? ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి. 10 సంవత్సరాలుగా గులాంగిరి చేశారే, 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే, పోనీ 10 సంవత్సరాలలో 10 వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా, ఒక్క వాగ్దానమైనా ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగారా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రానికి. మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే, మనకు పోలవరం ఇవ్వకపోతే, మనకు రాజధాని ఇవ్వకపోతే, మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు గారు, చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్లారు. ఎందుకని? నిన్న చంద్రబాబు గారు బీజేపీ పార్టీ మెప్పసము, అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ చూస్తే వాళ్లకు సాష్టాంగ పడ్డాడు చంద్రబాబు గారు. బీజేపీ మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు. ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట. ఈయన కూడా అక్కడ సాష్టాంగ పడతాడు. ఈయన కూడా ఢిల్లీ వాళ్లకు వంగి వంగి సలాములు చేస్తారు. ఎందుకని? ఎందుకని? ఒకరేమో పాలక పక్షం, ఇంకొకరేమో ప్రతిపక్షం, ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఒకరేమో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నారు. ఇద్దరికి బీజేపీ కావాలట. ఇద్దరు బీజేపీ కాళ్ల మీద పడుతున్నారు, వంగి వంగి దండాలు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకు? ఏమిటి ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా చేసింది? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది, మనకు ఒకటి కాకపోతే ఒకటన్నా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు. సరే, ప్రత్యేక హోదా కాకపోతే పోలవరం ఇచ్చారు, పోలవరం కాకపోతే రాజధాని ఇచ్చారు, రాజధాని కాకపోతే ఇంకొకటి చేశారు అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదే. మరి ఒక్క మాట నిలబెట్టుకోలేదు. మనకు విశాఖ జోనుకి రైల్వే జోన్ ఇస్తామన్నారు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేస్తామన్నారు. ఎంత ఎన్నెన్ని మాటలు చెప్పారు, ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ, ఒక చేత్తోనేమో జగన్మోహన్ రెడ్డి, ఇంకో చేత్తోనేమో చంద్రబాబు గారు, ఇద్దరితో డాన్సులు చేస్తుంది బీజేపీ పార్టీ.
ఇద్దరు డ్యూట్లు పాడుతున్నారు బీజేపీ పార్టీతో. ఇది ఎక్కడి విచిత్రమో అని అడుగుతున్నా. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు అభిమానము ఏమైనా మిగులున్నాయా? ఎందుకీ బానిస